ఆ కొన్ని విషయాలు మీకు చెప్తాను. మనస్సాక్షి కలిగిన వారైతే, మీ మనస్సాక్షి ఇంకనూ బ్రతికే ఉన్నట్లయితే, ప్రభు స్వరాన్ని గ్రహించే మనస్సాక్షి అయితే, ఈ సమయంలో ప్రభు నీతో ఏం మాట్లాడని ఉన్నాడో నీ హృదయాలు తెరిచి విను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:18 నుండి, నా కుమారుడవైన తిమోతి, కలిగిన వాడవై విశ్వాసమును, మంచి మనస్సాక్షియు, మంచి మనస్సాక్షి కలిగిన వాడవై, కలిగిన వాడవై, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున, నిన్ను గూర్చి ముందుగానే చెప్పబడిన, దేవుడు నిన్ను గూర్చి రాసిన ప్రకారంగా ఈ మంచి పోరాటము పోరాడవలనని, మంచి మనస్సాక్షితో మంచి పోరాటం పోరాడాలి. వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. దానిని బట్టి ఈ వర్తమానాన్ని మీకు అందించుచున్నాము. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బ్రద్దలైపోయిన వారి వలే చెడియున్నారు. ఓడ బ్రద్దలైపోయిన వారి వలే చెడి ఉన్నారు. ఓడ బ్రద్దలైంది, విశ్వాస సంబంధమైన ఓడ పగిలింది. దీనికి కారణం ఏంటో తెలిసిన, మంచి మనస్సాక్షిని త్రోసివేశారు. మంచి మనస్సాక్షిలోంచి వస్తున్న హెచ్చరికను తృణీకరించారు. మంచి మనస్సాక్షిలోంచి వస్తున్న హెచ్చరిక నిర్లక్ష్యం చేశారు. మంచి మనస్సాక్షిలోంచి వస్తున్న వర్తమానాన్ని పడసేవి పెట్టారు. మంచి మనస్సాక్షిని త్రోసివేశారు. అలాంటి వారి ఓడ బ్రద్దలైపోయింది. ఓడ బ్రద్దలైన తర్వాత ఏం జరిగింది? ఓడ మునిగిపోయింది. ఓడ మునిగిపోవటం వలన ఏం జరిగింది? ఆస్తి నష్టం జరిగింది. నీలో ఉన్న ఆత్మ సంబంధమైన ఆస్తి, ఎన్నో విలువైన ఆస్తి, లోకము కంటే, లోకంలో ఉన్న ధనరాశుల కంటే విలువైన దైవిక స్వభావం నాశనమైపోయింది. ప్రభువులో ఉన్న నీ ప్రాణం, నీ జీవితం సర్వనాశనమైంది. దీనికి కారణం ఏంటో తెలిసిన, నీ మనస్సాక్షిని నువ్వు చెవిని పెట్టలేదు. మనస్సాక్షి అంటే ఏమనుకుంటున్నారు? ఒక్క మాటలో మనస్సాక్షి అంటే ఏంటో తెలుసిన, దేవుని స్వరం, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. మనస్సాక్షి అంటే దైవ స్వరం. దేవుడు మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు. రేపు నువ్వు ధవలమైన సింహాసనం ఎదుట నిలిచినప్పుడు నిన్ను గూర్చి సాక్ష్యం చెప్పటానికి మొదటి విట్నెస్, మొదటి సాక్షి ఎవరో తెలిసిన, నీ మనస్సాక్షి నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది రేపు ప్రభు ఎదుట. మనస్సాక్షి అంటే దైవ స్వరమే. ఒక వ్యతిరేకమైన ఆలోచన వచ్చినప్పుడు, ఒక వ్యతిరేకమైన క్రియ నీ చేతులా జరగక మునుపు నీ మనస్సాక్షిని అడ్డుగా వస్తుంది. గ్రహించావా? నీ మనస్సాక్షినితో మాట్లాడుతుంది. ఇది నువ్వు విన్న వాక్యానికి వ్యతిరేకం, పరిశుద్ధ దేవునికి వ్యతిరేకం, క్రైస్తవ్యానికి వ్యతిరేకం, మన సంఘానికి వ్యతిరేకం. ఇది చేయకూడదు, ఇది మానుకో, ఇది వదులుకో, అలా మాట్లాడవద్దు. మనస్సాక్షి గద్దిస్తుంది. కానీ నువ్వేం చేశావు? మనస్సాక్షిని తీసి పక్కన పెట్టా. నీ ఆలాపన అనుకున్నావు, నీ మనసులో వచ్చిన ఊహ అనుకున్నావు. దేవుడే నీతో మాట్లాడినప్పుడు ఈ వాక్యానికంటే ముందుగా మనస్సాక్షినితో మాట్లాడింది. మనస్సాక్షి స్వరాన్ని ఆలకించలేదు, చెవిని పెట్టలేదు, త్రోసివేశా.
అలాంటి వారి ఓడ పగిలిపోవటానికి సిద్ధంగా ఉంది. బాగా వినండి, ఒక చిన్న తప్పు జరిగి జరగక మునిపే మనస్సాక్షి ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, అది తప్పు, అది మంచిది కాదు, అది మంచిది కాదు, అది మంచిది కాదు, స్పష్టంగా మాట్లాడతాడు. కానీ నీవు అనుకున్నదే సాధించాలని, మనస్సాక్షి కంటే నీకు కలిగిన ప్రేరేపణ, నీకు కలిగిన ఆశ, నీకు కలిగిన కోరికయే ప్రధానమైన స్థానమిచ్చి మనస్సాక్షిని ప్రక్కన పెట్టి నీ ఆశ నెరవేర్చుకోవటానికి అడుగులు ముందుకేశావు. నీతో మాట్లాడుతున్న దేవుని నిర్లక్ష్యం చేశావు. అది మంచిది కాదని దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడినా నీ కోరిక నీకు ప్రధానం, నీ ఆశ నీకు ప్రధానం, నీవు నెరవేర్చుకోవాల్సిన కోరికలే ప్రథమ స్థానం ఇచ్చావు, దేవుని ప్రక్కన పెట్టావు. అలాంటి వారి ఓడ పగిలిపోక ఏమవుతుంది? ఎంతమంది లేరు ఇక్కడ మనస్సాక్షి స్వరాన్ని అలక్ష్యం చేసిన వారు? ఎంతమంది లేరు ఇక్కడ? నీ విశ్వాస సంబంధమైన ఓడ నడి సముద్రంలో మునిగిపోక మునిపే జాగ్రత్త పడ. చిన్న చిల్లు పడింది కదా అనుకుంటున్నా, ఏం కాదులే అనుకుంటున్నా, నెమ్మదిగా సముద్రపు నీళ్లు నీ ఓడలోకి వస్తూ ఉంది. గమనిస్తున్నావా? సముద్రం అంటే లోకమే. పడవ నీళ్ళలో ఉండాలే కానీ నీళ్లు పడవలో ఉండకూడదు. వింటున్నావా? పడవ నీళ్ళలో ఉండాలే కానీ నీళ్లు పడవలో ఉండకూడదు. అది నీకు ప్రమాదం. లోకం మీ ఇంటికి వచ్చిందేమో, లోకం మీ పిల్లల మీదకి వచ్చిందేమో, లోక సంబంధమైన దురాశలు నీ కుటుంబాన్ని పరిపాలిస్తుందేమో. పై పై సంబంధం కలిగిన వాడవై జీవించాలే కానీ లోకముతో అంతరంగ సంబంధం ఉండకూడదు. అది ఉన్నదా, లోకం నిన్ను ముంచేస్తుంది, లోక పద్ధతులు నిన్ను ముంచేస్తుంది, నీ మనస్సాక్షి పాడవుతుంది. ఎంతోమంది ఈ రోజున క్రైస్తవ్యంలో దేవుని నామం దూషించబడటానికి ప్రధానమైన కారణం వారి మనస్సాక్షి వ్యతిరేకం.